చలికాలంలో పిల్లల జలుబుని తగ్గించే గృహ చిట్కాలు. చలికాలంలో జలుబు అనేది తొందరగా వ్యాపించి చాలా ఇబ్బంది పెడుతుంది. ఒకసారి వస్తే జలుబు అనేది అంత తొందరగా పోదు. ఇంకా పిల్లల్లో మరీ ఎక్కువగా ఈ సమస్య అనేది వస్తుంది. మరి ఈ సమస్య పిల్లలను కాపాడాలంటే కొన్ని గృహ చిట్కాలు అనేవి ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ సమయం తీసుకునే విశ్రాంతి ద్వారా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జలుబు పిల్లలను అలసిపోయేలా మరియు చికాకులకు గురి చేస్తుంది. కానీ పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా పడుకున్నప్పుడు జలుబు నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున మీ పిల్లలు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునేలా చూడండి. సరైన సమయం పాటు విశ్రాంతి జలుబును తగ్గిస్తుంది. వేడి ఆవిర్లు. వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చటం వలన జలుబు నుండి పిల్లలు ఉపశమనం పొందుతారు. మీ పిల్లల గదిలో తేమభరిత వాతావరణం అధికంగా ఉండేలా చూడండి. అంతేకాకుండా ఇతర ఆరోగ్య లాభాల కోసం గాను వేడి నీటితో స్నానం చేయించడం మంచిది. జలుబు లక్షణాలను తగ్గించే సెలైన్ డ్రాప్స్. మీ బాబు లేదా పాప వయస్సు ఎక్కువగా ఉంటే సెలైన్ డ్రాప్స్ ద్వారా ముక్కును శుభ్రపరచవచ్చు. పిల్లల్లో ముక్కులో ఉన్న వాటిని శుభ్రపరచడానికి సిరంజ్ లేదా పాలు పట్టే డబ్బా కూడా సహాయపడుతుంది. సిరంజ్ ద్వారా పిల్లల ముక్కులో ఉన్న అన్ని రకాల వాటిని శుభ్రపరచడం ద్వారా జలుబు లక్షణాలను తగ్గించవచ్చు. జలుబు తగ్గించే అదనపు ద్రవాలు. మీ బాబు లేదా పాప 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అధిక ద్రావణాలను తాగించడం ద్వారా శరీరం డీహైడ్రేషన్కు సుముఖంగా ఉంటుంది మరియు ముక్కు నుండి కారే ద్రవాలు బయటకు పంపబడతాయి. ఫ్రూట్ స్మూతీస్ మరియు ఆరోగ్యకర ద్రావణాలు పిల్లలు ఆస్వాదించటమే కాదు, వారి జలుబు కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా ఈ సహజ చిట్కాలను పాటించినట్లయితే మీ పిల్లల జలుబుని త్వరగా నయం చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.